కేర్ అండ్ క్యూర్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు కార్యక్రమంలో మనం ఆటిజం గురించి మాట్లాడుకుందాం. ఆటిజం అంటే బుద్ధి మాంద్యత. అసలు ఆటిజం ఎందుకు వస్తుంది, ఆటిజం రావడానికి గల కారణాలు ఏంటి, ఇది ఎంతమందిలో వస్తుంది అనే అంశాల గురించి మనం తెలుసుకుందాం. పుట్టుకతోనే పిల్లల్లో 2 సంవత్సరాల వయసు నుంచి లేదా 3 సంవత్సరాల లోపు పిల్లలు అన్ని అంశాల్లో ఎదుగుదల సక్రమంగా ఉండాలి. అంటే వస్తువుల్ని గుర్తించడము, శబ్దాలకు స్పందించడము, అమ్మను నాన్నను సిస్టర్స్ని గుర్తించడము, అండ్ వీటికన్నిటికీ కూడా రెస్పాన్స్ ఇవ్వడం అనేది, అంటే సోషల్గా ఇంటరాక్షన్ అవ్వడం అనేది పిల్లల్లో జరుగుతూ సహజంగా వచ్చేటువంటి ప్రక్రియ. ఈ ఆటిజం సమస్యతో బాధపడేటువంటి పిల్లలు యాంటీ సోషల్ ఎలిమెంట్ లాగా అవుతుంది. అంటే సమాజంలో కలవరు, వాళ్ళని పిలుస్తున్నా కూడా వాళ్ళ వైపు చూడరు, శబ్దం వస్తున్నా కూడా వాటికి రెస్పాన్స్ పెద్దగా రాదు. ఉదాహరణకు అక్కడికి వెళ్ళి ఈ బాటిల్ తీసుకున్నా అని మనం పిల్లోడికి చెప్పామనుకో, అక్కడికి వెళ్ళి అని వేలు మనం చూపిస్తుంటే పిల్లోడు వేలును చూస్తాడు, అక్కడికి వెళ్ళడం మీద ఫోకస్ చేయడం ఉండదు. అలాంటి లక్షణం అనేది పిల్లల్లో ఉన్నట్లయితే ఆటిజం తాలూకు లక్షణాలుగా మనం కొన్ని చెప్పుకోవచ్చు. అలాగే తనకు తానుగా ఎక్కువ గంటలుగా అక్కడే కూర్చుండిపోతాడు పిల్లోడు. ఏదో ఒక చిన్న వస్తువుతో, ఒక చిన్న కార్ బొమ్మతో కానివ్వండి, ఓ పెన్నుతో పేపర్తో కానీ గంటల తరబడి అలాగే అక్కడే కూర్చుండిపోతాడు. ఇలాంటి లక్షణాన్ని మనం ఆటిజం కండిషన్గా చెప్పుకోవచ్చు. అలాగే ఈ పిల్లలు ఏదైనా వస్తువుని ఇచ్చినట్లయితే ఆ వస్తువు తమ దగ్గరే ఎక్కువసేపు ఎక్కువ గంటల పాటు అలాగే ఉండాలని కోరుకుంటారు. అది ఈ ఆటిజం యొక్క లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఈ పిల్లలు 4 పిల్లలతో, ప్రత్యేకించి పక్కన పిల్లలతో ఆడుకోవడానికి ఇష్టపడరు. ఎంతసేపు ఒంటరిగా ఉంటారు, వాళ్ళ లోకంలోనే వాళ్ళు ఉన్నట్టుగా ఉంటారు. తనలో తామే మాట్లాడుకోవడము, గట్టిగా అరవడము, గట్టిగా కేకలు వేయడము, చిన్నగా వేళ్ళు కదలికలు చేయడము, అలాగే పదే పదే ఒకే పదాన్ని రిపీట్ చేయడము. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ పేరు రాజు అన్నామనుకో, రాజు రాజు అని అలా 2-3 సార్లు కూడా పిల్లోడు అరుస్తూనే ఉంటాడనమాట. అంతేకాని అక్కడ ఆగిపోదు, రాజు అనే చోట ఆగిపోదు. అలా ఈ లక్షణం రిపిటేషన్ అనమాట. ఈ రిపిటేటివ్ బిహేవియర్ అనేది ఈ పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ సోషల్ ఇంటరాక్షన్ అనేది తగ్గడము, అంటే 4 జనాలతో కలవకపోవడము, స్పందనలు సరిగా లేకపోవడము, తనకు తానుగా లోకంలో ఉండడం లాంటి లక్షణాలు ఈ పిల్లల్లో కనబడతాయి. ఇవి సుమారుగా 2 నుండి 3 సంవత్సరాలలోపు పిల్లల్లో చాలా అధికంగా కనబడతాయి. ఒక 1:200 రేషియోలో ఇది కనబడుతుంది. అంటే సుమారుగా 200 మంది పిల్లల్లో ఒకరికి ఈ లక్షణం ఏర్పడే అవకాశం ఉంటుంది. అండ్ దీనికి సరైనటువంటి చికిత్సా విధానాలు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండవు. ఇది రావడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం. వంశపారంపర్యంగా సమస్యలు ఉండేటువంటి వ్యక్తులకు, జెనెటిక్ సమస్యలు ఉండేటువంటి వ్యక్తులకు ఈ కండిషన్ చాలా అధికంగా వస్తుంది. అంటే పుట్టుకతోనే ఒక బాబు లేదా పాప పుట్టారు, మళ్ళీ సెకండ్ కాన్పులో ఇంకొకరు కూడా పుట్టారు అన్నప్పుడు, అలా ఫస్ట్ పిల్లవాడికి ఇబ్బంది కలిగినప్పుడు సెకండ్ వాళ్ళకి ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో మదర్కి హిమోగ్లోబిన్ శాతం బాగా తక్కువగా, అంటే రక్తహీనత ఉన్నప్పుడు కూడా ఇలాంటి పిల్లలు పుట్టవచ్చు. అలాగే జెనెటిక్ డిఫార్మిటీస్ రావడానికి ప్రధాన కారణము మేనరికపు వివాహాలు, అంటే రక్త సంబంధీకుల మధ్య వివాహాలు, వాటి వల్ల కూడా ఈ ఆటిజం అనేటువంటి లక్షణం తలెత్తవచ్చు. అలాగే సరైనటువంటి వ్యాక్సిన్స్ ప్రెగ్నెన్సీ సమయంలో మదర్ తీసుకోకపోయినా కూడా ఇలాంటివి జరగవచ్చు. అండ్ కొంతమంది పిల్లల్లో పుట్టిన తర్వాత 1 నెలకు 2 నెలలకు కొంతకాలం గడుస్తున్న కొద్ది మనం వ్యాక్సిన్స్ ఇస్తూ ఉంటాము. ఆ వ్యాక్సిన్స్ ఇచ్చిన తర్వాత కూడా కొన్ని రోజుల తర్వాత పిల్లల్లో కూడా ఈ లక్షణాన్ని మనం చూస్తూ ఉంటాం. అంటే అప్పుడు వ్యాక్సిన్ ఇచ్చే ముందు వరకు బాగున్నాడండి, వ్యాక్సిన్ ఇచ్చినాక 1 నెల నుంచి తేడా వస్తుందండి ప్రవర్తనలో అంటూ కూడా పిల్లలు మన దగ్గరకు వస్తూ ఉంటారు. అలా కూడా జరగవచ్చు. సో ఇవన్నీ కూడా కొన్ని కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ పిల్లలందరూ కూడా ఒక కండిషన్లో బాగా నిష్ణాతులుగా ఉంటారు. ఒక సాధారణ, ఇప్పుడు మన బ్రెయిన్లో 2 పార్ట్స్ ఉంటాయి, కుడిపక్క ఎడం పక్కగా. కుడిపక్క అనేది మనకు పుట్టుకతోనే ఒక వ్యక్తిని గుర్తించడానికి, స్పందనలకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎడం పక్క అనేది అనలిటికల్ వేకి హెల్ప్ఫుల్గా ఉంటుంది, అంటే అనలైజ్ చేయడం, మ్యాథమెటిక్స్ ఇలాంటివి, స్కిల్స్ సంబంధించినటువంటి అంశాలకు ఎడం పక్క బ్రెయిన్ అనేది యాక్టివ్గా ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ ఎడం పక్క బ్రెయిన్ అనేది ఎదుగుతున్నా కొద్దీ యాక్టివ్ అవ్వాలి. అనలిటికల్ వే అనేది ఎదుగుతున్నా కొద్దీ, ఏజ్ పెరుగుతున్న కొద్దీ యాక్టివ్గా ఉంటుంది. కానీ ఈ ఆటిజంతో సఫర్ అవుతున్నటువంటి పిల్లల్లో పుట్టుకతోనే ఈ ఎడం పక్క బ్రెయిన్ అనేది చాలా అలర్ట్గా యాక్టివ్గా ఉంటుంది. అంటే అనలిటికల్ వేలో వాళ్ళు చాలా హుషారుగా, చాలా కాంపిటేటివ్గా, చాలా క్లియర్గా ఉంటారు. ఈ మెమరీ అనే ఆస్పెక్ట్లో మాత్రం వీక్గా ఉంటారు. అంటే రైట్ పక్క బ్రెయిన్ అనేది కొంచెం మొద్దుగా ఉంటుంది, మొద్దుబారినట్టుగా ఉంటుంది.
అంతేందుకు ప్రపంచ ప్రఖ్యాత ఐన్స్టీన్ కావచ్చు, ఇలాంటి పెద్ద ఫేమస్ శాస్త్రవేత్తలు కూడా చిన్నతనంలో ఆటిజం సమస్యతో బాధపడిన వ్యక్తులే. సో వీళ్ళు నలుగురితో కలవాలన్న భయం, నలుగురితో మాట్లాడాలన్న భయం, ఎంతసేపు తమ లోకంలో తామే ఉండిపోవడము, మళ్ళీ ఏదైనా మ్యాథమెటిక్స్ కానీ ఇస్తే బాగా చేస్తారు, మళ్ళీ ఏదైనా గిటార్ కానీ ఒక మ్యూజిక్ కానీ ఒక ఇన్స్ట్రుమెంట్ పైన మ్యూజిక్ ప్లే చేయమంటే, ఒక కీబోర్డ్ పైన ప్లే చేయమంటే చాలా నీట్గా గంటల తరబడి కూడా ప్లే చేస్తూ ఉంటారు. అండ్ ఒక్కసారి చెప్పగానే కూడా ఆ విషయాన్ని వెంటనే గుర్తించుకొని దానికి అనుగుణంగా చేసేటువంటి స్కిల్ ఈ పిల్లల్లో ఉంటుంది. ఇది ఆటిజం తాలూకు లక్షణం పిల్లల్లో మనం ఫేస్ అయ్యేటువంటి లక్షణము. అయితే ఈ ఆటిజం మనం చెప్పుకున్నట్టుగా వంశపారంపర్యంగా రావచ్చు, ఇతర కారణాలు ఏంటంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కావచ్చు, అలాగే థైరాయిడ్ ప్రాబ్లం వల్ల కూడా ఆటిజం వస్తుంది. పుట్టిన బేబీకి అదే రోజు లేదా 2 రోజుల్లోనూ థైరాయిడ్ ఉన్నట్లయితే మెదడు ఎదుగుదల సక్రమంగా ఉండదు, అంటే థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరు కూడా దీని మీద ప్రభావం చూపిస్తుంది. సో థైరాయిడ్ గ్రంథి పనితీరు సరిగా లేదు కాబట్టి ఆ పిల్లవాడు బుద్ధిమాంద్యంతో బాధపడతాడు. ఇది ఎక్కువగా మగపిల్లల్లో కనిపిస్తుంది, ఆడపిల్లలతో పోల్చుకుంటే మగపిల్లల్లో ఎక్కువగా కనబడుతుంది. సో ఈ ఎదుగుదల లోపాలకు ప్రతి కారణంగా మనం ఆటిజం అని చెప్పడానికి కూడా లేదు. సరైనటువంటి అబ్జర్వేషన్స్ ముందుగా చేయాల్సింది పేరెంట్స్, మదరు ఫాదరు. పిలిచినప్పుడు పిల్లోడు స్పందిస్తున్నాడా లేదా, దగ్గరకు వస్తున్నాడా లేదా, కుదురుగా కాసేపు కూర్చుంటున్నాడా లేదా, రెస్ట్లెస్గా అటు ఇటు తిరుగుతున్నాడా, ఏదైనా వస్తువు ఇస్తే కాసేపు కూర్చుంటున్నాడా, అలాగే మనం చెప్పిన మాటలు ఒబే చేస్తున్నాడా, అక్కడికి వెళ్ళి వచ్చిన గ్లాసులు మంచినీళ్ళు తెమ్మంటే తెచ్చిస్తున్నాడా, తెచ్చివ్వట్లేదా, ఆ మాట సరిగ్గా చెవికి వినిపిస్తుందా, అడిగిన ప్రశ్నకు ఆన్సర్ ఇస్తున్నాడా లేదా, ఇవి ముందుగా పేరెంట్స్ గమనించాల్సిన అంశాలు. చాలామంది పేరెంట్స్ చేసేటువంటి పొరపాటు ఏంటంటే పిల్లోడే కదా మాటలు చిన్నగా వస్తాయలే, యాక్టివిటీ స్లోగా డెవలప్ అవుతుందిలే అని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. అలా ఎట్టి పరిస్థితులు నెగ్లెక్ట్ చేయదు, చెయ్యకూడనే కూడదు. ఎందుకంటే ఇలాంటి కండిషన్కి కొంతమేర అనుమానాలు వచ్చినా వెంటనే మనం డాక్టర్ గారిని కలవాలి. కలిసి దానికి సంబంధించినటువంటి ఆటిజం స్కేల్ అని ఉంటుంది, ఆ స్కేల్లో నిర్ధారణ చేసుకుంటారు డాక్టర్ గారు. దాన్ని బేస్ చేసుకొని మందులు వాడినట్లయితే ఆటిజంకి హోమియోపతిలో చాలా మంచి పరిష్కారం ఉంటుంది. అండ్ భవిష్యత్ రీత్యా కూడా ఇది ముదరకుండా కాపాడుకోవచ్చు. ఈ పిల్లలు ఎంతసేపు ఒకరితో ఉండకుండా ఇతర పిల్లలతో కూడా ఆడుకోవడానికి ఇష్టపడరు. ముఖ్యంగా ఈ పిల్లల్లో సిబ్లింగ్ రైవలరీ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే తోడబుట్టిన అక్క చెల్లి ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళతో తరచుగా గొడవపడడం, ఆ పిల్లలు ఏదైనా వస్తువు తీసుకున్నట్లయితే ఏదైనా చిన్న బొమ్మ తీసుకున్నారా పిల్లలు, తన బొమ్మ తన దగ్గరే ఉండాలి, వేరే పిల్లోడు తీసుకోకూడదు, చెల్లె అక్క తీసుకోకూడదు, తన బొమ్మ తనతోనే ఉండాలి, తనతోనే దాంతోనే ఆడుకోవాలి, ఇలాంటి లక్షణం ఈ ఆటిజంతో సఫర్ అయ్యేటువంటి పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఈ లక్షణాలు తనే కాకుండా పేరెంట్స్ కూడా పూర్తి స్థాయిలో గమనిస్తూ ఉండాలి. పేరెంట్స్కి సంబంధించిన అంశాల్లో కంప్లీట్గా ఒక అనలిటికల్ వేలో గమనించినట్లయితే మనం డాక్టర్ గారికి కూడా క్లియర్గా చెప్పగలుగుతాము. సో ద డాక్టర్ గారికి కూడా ఏమైనా ఇంకా పరీక్షలు చేయించడం అవసరం అవుతుందా, మందులు ఏమైనా అవసరమా, లాంటి పరీక్షలు కూడా చేయొచ్చు. సో ఇది మనం మాట్లాడుకున్న బుద్ధిమాంద్యతలో ఆటిజంకి సంబంధించిన అంశము. అలాగే కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్కి సంబంధించినటువంటి అంశాలు కూడా మనం తెలుసుకోవాలి, ముఖ్యంగా పిల్లల్లోనే అది కూడా బుద్ధిమాంద్యతకు సంబంధించిన అంశాల్లో. క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ అంటాము, అంటే డబుల్ ఎక్స్ వై అనేటువంటి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ మూలంగా కూడా ఈ సిండ్రోమ్స్ రావచ్చు. అలాగే టర్నర్ సిండ్రోమ్ అని అంటాము, అంటే ఎక్స్ఓ అనేటువంటి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ కూడా పిల్లల్లో ఈ లక్షణం కనబడుతుంది. అలాగే డౌన్ సిండ్రోమ్ అనేటువంటి లక్షణం కూడా పిల్లల్లో కనబడవచ్చు. డౌన్ సిండ్రోమ్ లక్షణాల్లో పిల్లల్లో బుద్ధిమాంద్యతతో పాటుగా ఫేస్ చూసినప్పుడు కూడా చీక్స్ అంతా కూడా ఉబ్బెత్తుగా ఉండడము, స్కిన్ అంతా కూడా షైనీగా ఉండడము, తలంతా స్వెల్లింగ్గా ఉండడము, డల్గా ఉండడము, ఇనాక్టివ్గా ఉండడము, ఏ పని చేయాలన్నా సహకరించకపోవడము లాంటివి కూడా డౌన్ సిండ్రోమ్లో కనబడుతుంటాయి. ఇలాంటి పిల్లలకు స్పెషల్ చిల్డ్రన్గా మనం గమనించాలి. పేరెంట్స్గా వాళ్ళని కొట్టడము, తిట్టడము, ప్రతిసారి చెప్పిన మాట చేయట్లేదని హింసించడం లాంటిది ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. వాళ్లకు సరైనటువంటి స్పెషల్ కేర్ తీసుకోవాలి. వాళ్ళు వస్తువులు ఉంచుకోవడానికి కూడా ఇష్టపడరు, ఒంటి మీద బట్టలు ఉంచుకోవడానికి కూడా ఇష్టపడరు, ఓ వస్తువులు ఇచ్చినా కూడా విరగొడతారు, తొందరగా పాడు చేస్తారు, కుదురుగా కూర్చోరు, శబ్దాన్ని ఇష్టపడుతూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ టేబుల్ ఉంది, ఈ టేబుల్ పైన శబ్దం చేస్తూ ఉంటేనే ఆ పిల్లలు ఇష్టపడుతూ ఉంటారు, శబ్దం ఆపేయగానే డల్ అయిపోతారు. అలాగే ఆ పిల్లలకు ఒక మొబైల్ ఫోన్ ఇచ్చాము, యూట్యూబ్ ప్లే చేసుకోగలుగుతారు, ఆ యూట్యూబ్లో ఒకే ప్రోగ్రామ్ని రిపిటేటివ్గా చూస్తుంటారు, ఒక పాట కావచ్చు, ఒక మ్యూజిక్ కావచ్చు, ఒక రైమ్ కావచ్చు, రిపిటేటివ్గా చూస్తూ ఉంటారు.
ఇప్పుడు ఆ రయం కాకుండా ఇంకో ప్రోగ్రాం పెట్టినా, ఆ మ్యూజిక్ కాకుండా ఇంకో ప్రోగ్రాం పెట్టినా పిల్లలు సహించలేరు, వాళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు. అంటే ఒక దానికి అలవాటు పడ్డ అంశం నుంచి పిల్లలు పక్కదానికి వెళ్ళలేరు. అంతెందుకు ఇప్పుడు పడుకుంటాము, పడుకున్న పొజిషన్లో పక్కన కర్టెన్ ఉంటుంది, కర్టెన్ పింక్ కలర్లో ఉంది అనుకుందాం. రోజు పింక్ కలర్ కర్టెనే ఉండాలి అక్కడ పడుకునేప్పుడు. ఆ పింక్ కలర్ కర్టెన్ కాకుండా ఇంకో రోజు గ్రీనో, ఇంకో రోజు బ్రౌనో, ఒకరోజు వైటో వేస్తే వాళ్ళు సహించరు, వాళ్ళకి అస్సలు నచ్చే అంశం. అంటే కొంచెం చేంజ్కు కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఈరోజు రోజు టిఫిన్ తిన్నప్పుడు ఇడ్లీ పెట్టారనుకోండి, రేపు కూడా ఇడ్లీ పెడితేనే తింటాము, ఇంకో టిఫిన్ ఉప్మానో ఇంకో టిఫినో పెడితే మాత్రం యాక్సెప్ట్ చేయరు. అలా కొంచెం చేంజ్ చేసినా కూడా ఈ పిల్లలు అనేది సహకరించరు. అది ఆటిజం లక్షణంలోని ముఖ్యమైన అంశం. అయితే చాలామంది పిల్లలకు ఎదుగుదల అవుతున్న కొద్దీ, సపోర్టివ్గా హోమియోపతి మందులు రెగ్యులర్గా వాడుకున్నట్లయితే ఏజ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ తగ్గే అవకాశాలు ఉన్నాయి. మన సెంటర్లో ఈ కండిషన్కి హోమియో మందులు కంటిన్యూస్గా కొంతకాలం పాటు వాడినట్లయితే సుమారుగా ఒక 2 నుంచి 3 సంవత్సరాల వ్యవధిలో చాలా వరకు బెటర్ అయినటువంటి కండిషన్స్ ఎంతో మందిలో చూస్తూ ఉన్నాము. అండ్ వీళ్ళకి సరైనటువంటి స్పెషల్ కేర్ ఇవ్వడము, అలాగే మన మెడికేషన్ కూడా హోమియోపతి మెడిసిన్ అనేది హోప్ ఫర్ ది హోప్లెస్గా చెప్పుకోవచ్చు. అంటే ఎక్కడా అవకాశం లేని చోట హోమియోపతిని పూర్తి స్థాయిలో తగ్గించుకోవచ్చు. చాలా రేర్గా అరుదైనటువంటి డిసీజెస్తో మొదలుకొని ఇలా కారణం తెలియని లక్షణాల వరకు కూడా హోమియోపతి మందులు చాలా చక్కగా పనిచేస్తాయి. సో ఈ సమస్య ఎవరికి ఉన్నా కూడా హోమియోపతి మందులు అప్రోచ్ అవ్వచ్చు. అలాగే దీనికి దగ్గరి లక్షణంగా ఇంకో చిన్న కండిషన్ గురించి మనం మాట్లాడుకుందాం. ADHD అంటాము, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్ అంటారు. అంటే ఈ పిల్లలు, ఈ కండిషన్తో సఫర్ అయ్యేటువంటి పిల్లలు అటెన్షన్ ఉండదు, మనం పిలిచినప్పుడు దానికి స్పందనలు ఉండవు, రెస్పాన్స్ ఉండదు. వాళ్ళ లోకంలో వాళ్ళని మనం ఆల్రెడీ ఆటిజంలో చెప్పుకున్నాం. ఇక్కడ హైపర్ యాక్టివిటీ ఉంటుంది, విపరీతమైనటువంటి హైపర్. ఇప్పుడు మనం చిన్న మాట అడిగాము, దానికి ఒక సెంటెన్స్లో వాక్యం ఆన్సర్ ఇచ్చి ఆగిపోవచ్చు. కానీ అలా కాకుండా కొన్ని సెంటెన్సెస్ కొద్ది కంటిన్యూస్గా మాట్లాడడం అనేది ఈ ADHD లక్షణంలో కనబడుతుంది. హైపర్ యాక్టివిటీ, విపరీతమైన హైపర్. వస్తువుల్ని కొట్టడము, కుర్చీలు ఉంటే బల్లలు ఉంటే విరగొట్టడము, ఏదైనా డిస్ట్రక్టివ్ చేంజెస్ అంటే ప్రతి వస్తువును పాడు చేయడం అనేది ADHDలో ప్రధాన కండిషన్గా ఉంటుంది. అలాగే వీళ్ళు కాసేపు కుదురుగా ఉన్నట్టుగా ఉంటుంది, మళ్ళీ కాసేపు డల్గా ఉన్నట్టు ఉంటుంది. ఇలా ఈ ఫ్లక్చుయేషన్స్, ఈ మూడ్ డిజార్డర్స్ కూడా ఈ పిల్లల్లో, ADHD కండిషన్ పిల్లల్లో చూడవచ్చు. అండ్ ఆటిజం అనేది ఎక్కువగా పిల్లల్లో చూస్తాం, ఒక 10 సంవత్సరాల వయసులోపు పిల్లల్లో, అందున మగపిల్లల్లో ఎక్కువగా చూస్తాం. అదే ADHD లక్షణం అనేది పెద్దవారిలో చూస్తాం, ఓ 20 ఏళ్ళు, ఓ 30 ఏళ్ళు, ఓ 40 ఏళ్ళ వ్యక్తుల్లో కూడా ఈ ADHD చూస్తాం. అది బుద్ధిమంజత. అంటే వీళ్ళకి ఒక పని, ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 రూపాయలు ఇచ్చి ఒక వస్తువు తీసుకురమ్మను, అందులో 3 రూపాయలు ఖర్చు చెప్పాను, మిగతా ఎంత వస్తుందంటే ఆలోచన ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ ఆన్సర్ మాత్రం రాదు. ఇది ADHD తాలూకు లక్ష్యం. అంటే మనం ఆలోచిస్తాం, 20 ఏళ్ళ వ్యక్తి, 30 ఏళ్ళ వ్యక్తి, ఇది చాలా చిన్న బేసిక్ అంశం కదా అని మనం అనుకుంటాం. కానీ ఆ సమస్య ఉన్న వాళ్ళు ఆ 10లో నుంచి 3 తీసేస్తే ఎంత అనేది సరైనటువంటి ఆన్సర్ ఇవ్వలేరు. అలాంటి లక్షణంతో ఉండేటువంటి వ్యక్తులు ADHD సమస్యతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు. వాళ్ళ ఇంట్లో బాగానే ఉంటారు, నలుగురిలో సోషల్గా వెళ్ళినప్పుడు కూడా చాలా డల్గా అయిపోతారు, ఒక చోట కుదురుగా కూర్చోరు, కంప్లీట్గా ఐసోలేటెడ్గా ఉంటారు, వాళ్ళ లోకంలో వాళ్ళుగా మారిపోతారు. శబ్దాలు ఎక్కువగా ఉండాలి, పాటలు పెట్టుకున్న సాంగ్స్ ఫోన్లో పెట్టుకుని కూడా చాలా పెద్ద మ్యూజిక్లో పెట్టుకొని వింటుంటారు. ఇవన్నీ కూడా ADHD తాలూకు లక్షణాలకి చెప్పుకోవచ్చు. సో ఈ ఆటిజం అనేది పిల్లల్లో, ADHD అనేది పెద్దల్లో చాలా ఎక్కువగా వస్తుందని మనం చెప్పుకున్నాం. ఇలాంటి లక్షణాలతో ఎవరు ఎంతకాలంగా సఫర్ అవుతున్నా కూడా, లేదా మీకు పరిచయస్తులు కానీ బంధువులు కానీ ఎవరికి సఫర్ అవుతున్నా కూడా హోమియోపతి సజెస్ట్ చేయండి. మన కేంద్రంలో వీటన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో తగ్గేటువంటి మంచి మందులు ఉంటాయి. సో గతంలో వాళ్ళు ఏమైనా మెడిసిన్స్ వాడుతున్నా కూడా, ఏమైనా డోసెస్ కానీ ఏమైనా మందులు వాడుతున్నా కూడా, వాటితో పాటు ప్యారలల్గా కూడా హోమియోపతి మందులు వాడుకోవచ్చు. లేదా ఆ మందుల యొక్క మోతాదును తగ్గిస్తూ హోమియోపతి మందులు రెగ్యులర్గా వాడినట్లయితే అతి తక్కువ వ్యవధి, ఒక 3 నుంచి 6 నెలల వ్యవధిలోనే ఈ ఆటిజం తాలూకు లక్షణాల పిల్లల్లో మంచి ఇంప్రూవ్మెంట్ చూపెట్టచ్చు. అండ్ వాళ్ళు ఒక ఆర్ట్లో పూర్తి స్థాయిలో డెవలప్ అవ్వచ్చు. సో సబ్జెక్టులో కూడా నిష్ణాతులు అవ్వచ్చు. కానీ స్పెషల్ కేర్ అనేది పేరెంట్స్ నుంచి మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని హర్ట్ చేసేటువంటి మాటలు కానీ, కోప్పడడం కానీ, ఊరికే చిరాకు పడడం కానీ పేరెంట్స్ ఎట్టి పరిస్థితి చేయదు. వాళ్ళ నేచర్ అంతే, పిల్లల నేచర్ అంతే, ఆ కండిషన్ అటువంటిది అని పేరెంట్స్ ముందుగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి సెల్ఫ్ నర్చరింగ్ అనేది చాలా ముఖ్యము, సరైన కేరింగ్ అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు నేనే కాదు, ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా చూసినా కాసేపు చూస్తారు, మందులు ఇస్తారు, ఆ తర్వాత ఎవరి పని వాళ్ళది. కాబట్టి మందులు ఇచ్చేంత వరకు డాక్టర్ గారి బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇంట్లో కేరింగ్ అనేది పూర్తి స్థాయిలో పేరెంట్స్ తీసుకోవాలి. అలాగే ఈ పిల్లలకు ఇచ్చేటువంటి ఆహారపు అలవాట్లు ఖచ్చితమైన మార్పులు ఉండాలి. పాల ఉత్పత్తులు, కాఫీ, టీ,
అలాగే చాక్లెట్కి సంబంధించినవి, అలాగే స్వీట్స్కి సంబంధించిన అంశాలు ఖచ్చితంగా దూరం ఉండాలి. పాలు, స్వీట్స్, బటరు, నెయ్యి ఇలాంటి ఐటమ్స్ తీసుకోవడం వల్ల ఈ పిల్లల్లో హైపర్ యాక్టివిటీ అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఆ తీసుకున్న అప్పుడు తీసుకున్న తర్వాత పిల్లలు కొన్ని గంటల వ్యవధిలోనే మొండిగా, చాలా అబ్స్టినెంట్గా, చాలా మొండిగా మారేటువంటి ప్రమాదం పిల్లల్లో చూస్తుంటాం. కాబట్టి పాల ఉత్పత్తులు అనేవి చాలా దూరంగా ఉండాలి. అలాగే ఈ పిల్లలు ఎంతసేపు కూడా ఒక రూమ్లో ఉండేందుకు ఇష్టపడరు, బయటికి వెళ్ళేందుకు ఇష్టపడుతుంటారు. కాబట్టి కొంచెం జనాల మధ్య కొంత సోషలైజ్ చేసేందుకు కూడా పిల్లల్ని ప్రయత్నించాలి. అంటే ఎక్కడికైనా మనం బయటికి తీసుకెళ్ళినప్పుడు చాలా స్పెషల్ కేర్తో జాగ్రత్తగా ఉండాలి. కొంత బయటికి తీసుకెళ్తే కూడా పిల్లలు ఇంటికి వచ్చాక ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఇవి వ్యక్తిగతంగా చేసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. సో విన్నారు కదండి ఈరోజు టాపిక్లో ఆటిజం, ADHD తాలూకు లక్షణాలు, ఇంకా కొన్ని సిండ్రోమ్స్ తాలూకు లక్షణాలు. ఈ కండిషన్స్లో మీలో ఎవరు సఫర్ అవుతున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, మన అపాయింట్మెంట్ తీసుకోండి. మన కేంద్రంలో వీటన్నిటికీ కూడా శాశ్వత పరిష్కారం ఉంటుంది. సో ఫీల్ ఫ్రీ టు అప్రోచ్ అండి. ఓకే, థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ అండి కేర్ అండ్ క్యూర్ ఛానల్. థ్యాంక్ యూ.